వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం దారి మధ్యలో ఉద్యోగులు వెళుతుండగా అరెస్టు చేసిన పోలీసులు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన సచివాలయ వార్డు ఎనర్జీ అసిస్టెంట్లు సోమవారం సచివాలయ ముట్టడికి ప్రయత్నించారు ఇక వారిని మందడం గ్రామం వద్ద తుల్లూరు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు అలానే నలభై రెండు మందిపై సెక్షన్ నూట యాభై ఒకటి సిఆర్పిసి ప్రకారం కేసులో నమోదు చేసి మధ్యాహ్నం విడుదల చేశారు అనంతరం ఎనర్జీ అసిస్టెంట్లు మీడియాతో మాట్లాడడం జరిగింది ఇక సచివాలయ సిబ్బంది మాదిరిగానే తాము ప్రమోషన్ పూర్తి చేసిన ప్రమోషన్ అయితే ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని వాపోయారు ఏదో ఒక శాఖకు తమను అనుసంధానం చేయడమే లేదా గ్రామవార్డు సచివాలయం కిందకు తీసుకోవాలని అయితే డిమాండ్ చేయడం జరిగింది చూశారు కదండి వారి యొక్క డిమాండ్ ఏది ఏదో ఒక శాఖకైతే తమను అనుసంధానం చేయడమో లేదంటే గ్రామవార్డు సచివాలయం కిందకు తీసుకోవడం లాంటి ఇటువంటివైతే డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే తమకు పని భద్రత కల్పించాలని జీతాలు పెంచాలని ముఖ్యమంత్రిని కోరడానికి వెళుతుంటే దారి మధ్యలో పోలీసులై పోలీసులైతే కలిసి అరెస్టు చేశారని ఉద్యోగులంతా కూడా వాపోయడం జరిగిందనమాట మరి దీనిపై మీ యొక్క అభిప్రాయానికి ఎందు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ